సొంత జాగాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టే పేదలకు ఆర్థిక సహాయం అందించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని అన్నారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకుంటారని అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ పరిధిలోని కిషన్ నగర్ లో జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ హుస్నాబాద్ ఎమ్మెల్యే వడితల సతీష్ కుమార్ తో కలిసి 40 బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అన్ని సౌకర్యాలతో ఆదర్శవంతమైన జర్నలిస్ట్ హౌసింగ్ కాలనీని నిర్మిస్తామన్నారు. హుస్నాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు నిర్వహించేందుకు వీలుగా నిర్మించే మీటింగ్ హాల్కు 20 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 42 కోట్లతో జర్నలిస్ట్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిందన్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో వైద్య పోలీస్ శానిటేషన్ సిబ్బంది మాదిరే తమ ప్రాణాలకు తెగించి ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలు ఇబ్బందులను పాత్రికేయుల ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. కరోనా సమయంలో విధులు నిర్వర్తించే క్రమంలో కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులకు ప్రభుత్వం 20,000 చొప్పున ఆర్థిక సహాయం చేసిందన్నారు. కోవిడ్తో మరణించిన జర్నలిస్టుకు 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. బాధిత జర్నలిస్టు భాగస్వామికి పెన్షన్, పిల్లలకు చదువుల నిమిత్తం స్కాలర్షిప్లు అందిస్తుందన్నారు. అలాగే దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విరివిగా అక్రిడేషన్లు మంజూరు చేస్తుందన్నారు. కరోనా వల్ల మీడియా రంగంకు తీవ్రంగా నష్టం వాటిల్లిందన్నారు. మీడియా సంస్థల ఆదాయం తగ్గిందన్నారు. ఆ ప్రభావం జర్నలిస్టుపై కూడా పడిందన్నారు. 50,000 లోపు వ్యవసాయ రుణాలను వచ్చే 2 నెలల్లో మాఫీ చేస్తామని మంత్రి తెలిపారు. 50,000 నుంచి 1 లక్ష వరకు వ్యవసాయ రుణాలకు వడ్డీతో సహా ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా మాఫీ చేస్తుందని మంత్రి తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హుస్నాబాద్ పట్టణం జలమయం అయ్యిందని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ ను కోరారని మంత్రి తెలిపారు. త్వరలోనే హుస్నాబాద్ ప్రధాన రోడ్డు జాతీయ రహదారిగా అభివృద్ధి చేయనున్నందున రహదారులు, భవనాల విభాగం ఇంజనీర్లు, జాతీయ రహదారుల అధికారులను సమన్వయం చేసుకుంటూ హుస్నాబాద్ పట్టణం భవిష్యత్తులో ముంపు బారిన పడకుండా 12 కోట్లతో పట్టణం 2 వైపులా స్మార్ట్ వాటర్ డ్రైన్లు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. హుస్నాబాద్ లో అసంపూర్తిగా ఉన్న సమీకృత కార్యాలయాల సముదాయంను 4 నెలల్లో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే పట్టణంలో ప్రగతిలో ఉన్న వెజ్ నాన్ వెజ్ రైతు బజారు, గిరిజన భవనం, డంప్ యార్డు, లైబ్రరీలు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. హుస్నాబాద్ లోని 7 గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు కావటం లేదని స్థానిక ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు పంపవలసిందిగా కలెక్టర్ను ఆదేశించామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యేలా చూస్తానని అన్నారు. అలాగే హుస్నాబాద్ లోని గౌరవెల్లి రిజర్వాయర్ పెండింగ్ భూసేకరణ పూర్తి చేసేందుకు 58 కోట్లు జిల్లా కలెక్టర్ ఖాతాకు జమ చేశామని తెలిపారు. వారం రోజుల్లో భూసేకరణ జరిపిన రైతులకు నష్టపరిహారం చెల్లించి భూసేకరణ పూర్తి చేయాలన్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణంలో ఇంకా మిగిలిన 5 నుంచి 10% పనులను సాధ్యమైన త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ హుస్నాబాద్ నేషనల్ హైవే రోడ్డుకు 4 రోజుల్లో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో హుస్నాబాద్ నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఎస్సీ ఎస్టీ గ్రామాలు, గిరిజన తండాలకు పక్కా రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ ఓలేటి రోజా, రాధాకృష్ణ శర్మ, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇన్ని రోజులు మనం వేచి ఉంచి తప్పకుండా ఈ కార్యక్రమం గౌరవ మంత్రి గారు హరిశనతలు చేయించాలని చెప్పి మరి ఈరోజు మనకు నిజంగా అన్న చాలా బిజీ ఉన్నాం కానీ మన జర్నలిస్టుల కోసం అదేవిధంగా వస్తున్న వాళ్ళ కోసం తప్పకుండా నేను వస్తా అని చెప్పి టైం సమయం తీసుకొని మరి వచ్చినందుకు గౌరవ హరిశన గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మా మిత్రులైన జర్నలిస్టులకు ఏం కావాలి అని చెప్పడితే ఇవ్వడం జరుగుతుంది. మనం గమనించాలని ఎక్కడ కొంతమంది అర్థం చెప్పుడు దానికి సార్ వాళ్ళకే ఇస్తారు, వాళ్ళ కట్టుమంది ఎట్లున్నారు అట్లా కాదు, వాళ్ళందరూ కూడా అరవులు. దానికి కావాల్సిన ప్రొసీజర్ ఉంటే దాని ప్రకారంగా వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నాం, తప్పకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా మనకు ఉందని చెప్పి చెప్పడం జరిగింది. దయచేసి తెలియదు మీరు ఇంకేదో అనుకుని ఉంచుకొని ఏ చేయొద్దు అని చెప్పి మీ అందరు కూడా వేరే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాను. అందరికీ పేరు పేరు నమస్కారం. నాకు మళ్ళీ 11 తారీఖు ఇంకో మీటింగ్ ఉంది, ఆల్రెడీ 11:00 అయింది కనుక కొద్దిగా ఎవరిని మాట్లాడించలేకపోతున్నా ఏమనుకోవద్దు. సతీష్ అన్న చాలా రోజుల నుంచి కూడా హుస్నాబాద్ లో జర్నలిస్టులకు మంచి ఇండ్లు కట్టాలని వారి గట్టి పట్టుదల వల్ల ఈరోజు జర్నలిస్ట్ హౌసింగ్ కాలనీకి హుస్నాబాద్ లో శంకుస్థాపన చేయడం జరుగుతా ఉంది. మనము 42 మంది జర్నలిస్టులకు ఒక జర్నలిస్ట్ కాలనీకి ఈరోజు శంకుస్థాపన చేసినాం. విద్యుత్ సౌకర్యము, త్రాగునీటి సౌకర్యము, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు,
అన్ని సౌకర్యాలతోని చక్కటి ఆదర్శవంతమైన కాలనీని మీకు నిర్మింపజేస్తామని చెప్పి మనం చెప్పాము. మరి ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వము మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా జర్నలిస్ట్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మన ప్రెస్ అకాడమీ అధ్యక్షుడు అల్లం నారాయణ గారి నేతృత్వంలో 42 కోట్ల రూపాయలు జర్నలిస్ట్ సంక్షేమ నిధిని సమకూర్చడం జరిగింది. 42 కోట్లు డిపాజిట్ చేయడం జరిగింది జర్నలిస్టుల కోసం. మొన్న కరోనా లాంటి కష్టమైన సమయంలో పోలీస్ వాళ్ళు ఎట్లా పనిచేసిండ్రు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఎట్లా పనిచేసిండ్రు, శానిటేషన్ సిబ్బంది ఎట్లా పనిచేసిండ్రు, జర్నలిస్టులు కూడా తమ ప్రాణాలకు తెగించి వార్తలు రాసిండ్రు, ప్రజల పక్షాన నిలబడ్డరు, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకుపోవడంలో జర్నలిస్టులు కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. చాలా మంది జర్నలిస్టులు కూడా కరోనా సోకి కొంతమంది ప్రాణాలు విడిచినారు, కొంతమంది మరి చాలా దీర్ఘకాలికంగా ట్రీట్మెంట్ తీసుకొని ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనైన విషయం కూడా మనకు తెలియదేం కాదు. అయినా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సంక్షేమ నిధి నుంచి మన ప్రెస్ అకాడమీ తరఫున ఏ కుటుంబానికి జర్నలిస్టుకు కరోనా వచ్చినా ఒక్కొక్కరికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. దురదృష్టవశాత్తు ఎవరైనా జర్నలిస్ట్ చనిపోతే 2 లక్షల రూపాయల కుటుంబానికి సహాయం చేసిన విషయం కూడా మీ అందరికి తెలుసు. ఇదే జర్నలిస్ట్ సంక్షేమ నిధి నుంచి ఎవరైనా ఏ కారణం చేతనైనా జర్నలిస్ట్ చనిపోతే కూడా ఆ కుటుంబానికి 1 లక్ష రూపాయలు, ఒక 2-3 సంవత్సరాల పాటు వారికి సతీమణికి 3,000 రూపాయల పెన్షను, పిల్లలు చదువుకుంటే కూడా 1,000 రూపాయల స్కూల్ ఫీజు కోసం కూడా సాయం చేస్తున్న విషయం కూడా మీకు తెలియదేం కాదు. సో ఇట్లా అనేక రకాలుగా ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకోవడానికి